ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మికి భక్తుల క్షీరాభిషేకాలు, చిత్తూరులో ఘనంగా సీతారామ కళ్యాణం. కాణిపాకంలో శాస్త్రోక్తంగా సంకష్ట చతుర్థి వ్రతాలు, యాదగిరి గుట్టలో వైభవపేతంగా నారసింహ సుదర్శన యాగం. గూడూరు శ్రీ కోదండరామాలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు, సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం. సర్వశుభాలను ప్రసాదించే సత్యప్రమాణాల దేవుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. విశాఖ మహానగరం బురుజుపేటలో కొలువు తీరిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం భక్తులతో కలకలాడింది. చైత్రమాసం గురువారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ వారాన్ని పురస్కరించుకుని భక్తులు స్వయంగా పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలు, క్షీరాభిషేకాలతో అమ్మవారిని అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీ జానకీరాముల కళ్యాణోత్సవంతో చిత్తూరు నగరం పులకించింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు వేడుకగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. ముందుగా పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా దర్శనమిస్తున్న సీతారాములను ఊరేగింపుగా కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. అక్కడ ఆగమోక్తంగా పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి కమనీయంగా కళ్యాణ ఘట్టాన్ని జరిపారు. భక్తులు రామనామ పారాయణం చేస్తూ భక్తి తన్మయత్వంతో సీతాపతి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులికించారు. కాణిపాక క్షేత్రంలో సంకష్టహర చతుర్థి సామూహిక వ్రతాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వరసిద్ధి వినాయకుడిని వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచారాలు జరిపారు. ఆపై భక్తుల చేత సంకల్ప పూజ, గణపతి ఆరాధనలతో శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేయించి స్వామివారికి నివేదనలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నారసింహ సుదర్శన మహాయాగం వేదోక్తంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని వేదికపై కొలువు తీర్చి అత్యంత వైభవంగా హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని అక్కారంపల్లిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు చక్రస్నాన ఘట్టంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్రతాళ్వాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు పుష్కరిణీ జలాల్లో కనుల పండుగ చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో జాతర సంబరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దర్శనానికి భక్తి ప్రపతులతో తరలివచ్చారు. అమ్మ సన్నిధిలో పోతురాజు ముగ్గులను తీర్చిదిద్ది మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లా మోతే గ్రామం శ్రీ వెంకటేశ్వరుడి వార్షికోత్సవాలతో ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఉపాలయాల్లో కొలువు తీరిన సంతాన వరప్రదాయని శ్రీ నాగలక్ష్మీదేవికి క్షీరాభిషేకాన్ని, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి సహస్ర పుష్పార్చనలను మనోహరంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపతులతో స్వామివారి ఉత్సవ కైంకర్యాల్లో పాల్గొని పునీతులయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య చరణామృత దర్శనం కోరుతూ ఎందరో భక్తాగ్రేసరులు పరిపరి విధాల ఆ స్వామిపై భక్తిని చాటుకుంటూ సేవా కైంకర్యాలతో తమ జీవితాలను సార్థకం చేసుకుంటుంటారు. అలాంటి వారి కోవలోకే వస్తారు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి సింగంపల్లి విజయలక్ష్మి. బాల్యం నుంచే ఏడుకొండలవాడిపై ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగిన విజయలక్ష్మి ఏటా తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కోలాటాలు, కథామృతాల పఠనం చేస్తూ ఆ స్వామిపై తనకున్న అచంచల భక్తిని ప్రదర్శించేవారు. ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవారి సేవ ద్వారా ఎందరో శ్రీవారి భక్తులకు తన నిష్కల్మషమైన సేవలను అందజేస్తూ వస్తున్నారు.
మరింత మందిని ఈ సన్మార్గంలో పయనించేలా ప్రోత్సహిస్తూ సామాజిక ధార్మిక వికాసానికి తనవంతు కృషి చేస్తున్నారు విజయలక్ష్మి. ఇందులో భాగంగానే విశాఖ మహానగరంలో గత 8 సంవత్సరాలుగా శ్రీ వెంకటకృష్ణ ఆచార్య అన్నమాచార్య సంస్థ ద్వారా పలువురికి కోలాటాల్లో శిక్షణ ఇస్తూ వారిని శ్రీ వెంకటేశ్వరుడి కథామృత పారాయణంలో భాగస్వాములను చేశారు. ఓం నమో వెంకటేశాయ. గత 8 సంవత్సరాలుగా శ్రీ వెంకట కృష్ణమాచార్య అన్నమాచార్య సంస్థానం అనే పేరుతో మేము ఇక్కడ ఒక 60 మంది మహిళలు అందరం కలిసి 8 సంవత్సరాల నుంచి కోలాటాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో, మెట్లోత్సవాల్లో స్వామివారి ముందు, ఆ మలయప్ప స్వామి ముందు ఈ కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ ఆనందానికి హద్దులు లేవు. స్వామివారి కథా గానామృతాన్ని మేము సేకరించి 53 శ్లోకాలుగా రచించి దానిలో గోవింద నామాన్ని ఇనుమడింపజేసి ఇవన్నీ కూడా మేము ఇక్కడ నేర్చుకోవడం జరుగుతోంది. సో ఆ స్వామివారి కృపా కటాక్షాలు మా మీద ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటాయి అని మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అదే ఆ రూపంలోనే ఇక్కడ మాకు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మా సంస్థ తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులకు వరాలనొసగే కల్పతరువుగా భాసిల్లుతోంది. అష్టగోపురాలతో విలక్షణమైన ఆధ్యాత్మిక శోభగులతో ఈ క్షేత్రం కాంతులేనుతోంది. సకల దేవతలు నెలవైన దివ్యాలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. అష్టగోపురాలతో అలరారుతున్న ఆలయం, శ్వేతవర్ణ శోభతో భక్తి సౌరభాలను పరిమళిస్తున్న మందిరం, సకల దేవతా నిలయంగా వినితికిక్కిన వైనం, ప్రకృతి రమణీయత నడుమ నెలవైన నిలయం, క్షేత్ర పాలకుడిగా భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయుడు, ఇలా ఎన్నో విశిష్టతలను, విశేషాలను ఒడిసి పట్టుకుని భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్నది కరీంనగర్ జిల్లాలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. సకల శుభాలను ప్రసాదించే దేవదేవుడు సత్యనారాయణుడు. ఆ స్వామిని సేవిస్తే, దర్శిస్తే, స్మరిస్తే కలిగే ఆధ్యాత్మిక సంపద అనంతం. అందుకే జనులు శుభకార్యాలకు ముందు సత్యదేవుని వ్రతాలను ఆచరించి ఆశీస్సులు అందుకుంటారు. సకల మానవాళికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించడానికి శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతార స్వరూపంలో భరతఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో వేంచేశారు. అలాంటి ఆలయాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో సత్యనారాయణ స్వామి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఎటూ చూసినా స్వాంతన కలిగించే వాతావరణం, పచ్చటి పంట చేలు, మధ్యలో స్వచ్ఛతకు నిదర్శనంగా నిలిచే తెలుపు రంగులు అందంగా అనుగ్రహించే శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. అల్లంత దూరం నుంచే ఆలయం భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. విలక్షణ శైలితో ఆకట్టుకునే అష్టగోపురాలతో భక్తుల మదిని దోచుకుంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉండేదట. ఒకరోజు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ భక్తాగ్రేసరుని సేవిస్తూ ఉండగా తాను సత్యనారాయణ స్వామిగా ఇక్కడ అవతరిస్తానని ఆకాశవాణి వినిపించిందట. పండితుల సూచన మేరకు భక్తులు ఈ ఆవరణలో రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో దాతల సహకారంతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. నమస్సులర్పించి ముందుకు వెళితే గర్భాలయంలో రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారు సుందర వదనుడై భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు ముగ్ధులవుతారు. ఆలయ ఆవరణలో ఎన్నో ఉపాలయాలున్నాయి. శ్రీ భైరవీదేవి, పార్వతీదేవి అమ్మవార్లను దర్శించి భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఆ పక్కనే పరమశివుని ప్రియసుతులు గణనాథుడు, కుమారస్వామికి భక్తులు పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి భక్త మార్కండేయుడు పూజించి తపస్సు చేసే దృశ్యం భక్తుల్లో భక్తి భావాలను పెంపొందిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గాయత్రీదేవి, దత్తాత్రేయ స్వామివారు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు భక్తుల పూజలు అందుకుంటున్నారు. క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ వెనుక ఉపాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు నిలవై ఉన్నారు. ఆదిత్యునికి భక్తులు నివేదనలు సమర్పిస్తారు. దోష పరిహారార్థం ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలకు భక్తులు తైలాభిషేకాలు జరుపుకుంటారు. నవదంపతులు సత్యనారాయణ స్వామి సన్నిధిలో నోము నోచుకుంటే సంతాన భాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలను నోచుకుంటే సకల శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల అచంచలమైన విశ్వాసం. ఇక ఈ ఆలయంలో
ప్రతి ఏటా మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శుభాలను వరంగా ప్రసాదించే వరప్రదాత శ్రీ సత్యనారాయణ స్వామివారిని భక్తులు దర్శించి సుఖ శాంతులతో విలసిల్లాలని ఆశిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని పురాతన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందుకు చిహ్నంగా ఆలయంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు శ్రీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండీశ్వర, నందీశ్వరులకు అభిషేక ఆరాధనలు జరిపారు. శివపార్వతులు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. గణపతి పూజ చేసి నవకలసారాధనను నిర్వహించి అగ్ని ప్రతిష్టతో పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శివపార్వతి సమేత నంది ధ్వజపటానికి పూజాదికలు చేసి శైవాగముక్తంగా ధ్వజపటాన్ని ఎగురువేసి ధ్వజస్తంభానికి అభిషేకాలు, పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించి నందీశ్వరుని వద్ద నేతి దీపాలను వెలిగించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలోని పట్రపల్లిలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. చక్కని సీతమ్మను, అందాల రామయ్యను సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కనులారా జానకీరాముల కళ్యాణోత్సవాన్ని గాంచి తన్మయత్వం చెందారు. విశాఖ మహానగరం ఎయిర్పోర్ట్ సమీపంలోని సాంకేతపురం శ్రీ మహాగణపతి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఏకదంతుని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు చేశారు. అనంతరం నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు జయగణేశ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. అలాగే విశాఖ మహానగరం బీహెచ్పివి జంక్షన్ సమీపంలోని రత్నగిరి కొండపై కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాస పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీనందనుడికి అర్చకులు అర్చనాది ఆరాధనలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తిరుపతిలోని కేటీ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాల 62వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బిఎస్ఆర్ శర్మ, రచయిత రంగభట్టార్లు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని వక్తలు కొనియాడారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందుచేశాయి. చైత్రమాసాన వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజాదికాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నల్లకుంటలో కొలువైన శంకరమఠంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అర్చనలు జరిపి హారతులిచ్చారు. అలాగే రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో అంగారక సంకష్టహర చతుర్థిని మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, విభూది, రుద్రాక్షలు, వట్టివేరు తదితర 18 రకాల పవిత్ర ద్రవ్యాలతో వేదమంత్రాలను పారాయణం చేస్తూ శక్తి సమేతుడై నలవైన విఘ్నేశ్వరుని మూలమూర్తికి అభిషేకం చేశారు. ఆపై నివేదనలు అర్పించి కర్పూర హారతులిచ్చారు. కన్నుల పండుగ సాగిన అభిషేకాన్ని భాగ్యనగర వాసులు తిలకించి తరించారు.
ఆల్వాల్ సాయినగర్ కాలనీలోని మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివాభిషేకం, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో సర్వభరణ అలంకార భూషితులైన స్వామివారిని కొలువు తీర్చి మృతికాలింగాలను శివలింగాకారంలో తీర్చిదిద్దారు. నమక చమకాలను పఠిస్తూ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలను మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. యాగమండపంలో శ్రీ లక్ష్మీ గణపతి, కుబేర, నవగ్రహ, సుదర్శన, రుద్ర, చండి హోమాలను వేద పండితులు ఏకకాలంలో సైవాగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తన్మయులయ్యారు. ఇక కవాడిగూడలోని శ్రీ శృంగేరి సంకట విమోచన హనుమాన్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలతో వర్ణశోభితంగా అలంకరించారు. గర్భాలయంలో సంజీవిని పర్వతధారి శ్రీ ఆంజనేయ స్వామివారికి సింధూరార్చనలు జరిపారు. అష్టోత్తర శతనామార్చనలతో స్వామివారిని అర్చించి మంగళ హారతులు సమర్పించారు. యాగశాలలో వేద పండితులు హనుమాన్ మూలమంత్ర హోమాలను నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని పల్నాడులో నెలవైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాడు జాతీయ రహదారిపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన జానకీరాముల కళ్యాణాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నెలవైన సలేశ్వరం శ్రీ సలేశ్వర స్వామి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా స్వామివారి జాతరను కోలాహలంగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజాదికలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు సలేశ్వరం జలపాతాల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. ఇక మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. మూలమూర్తికి షోడశోపచారాలను పూర్తి చేశాక యంత్ర ప్రతిష్ట జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నిజామాబాద్ గాయత్రీనగర్లో నెలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వినాయక స్వామివారికి అభిషేకాలు జరిపి పుష్పాలంకరణ చేశారు. అర్చనలు, మహాహారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో 18,000 మోదుకలతో సహస్ర మోదక గణపతి హవనం జరిపారు. ఆపై వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం, మూలమంత్ర జపహోమాలు, మహాపూర్ణాహుతి, మంటప ఆవాహిత దేవతా ప్రదోషకాల పూజలను నిర్వహించారు. అలాగే నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మందిరంలో శంకష్ఠహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల ఫలరసాలతో అభిషేకం చేసి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు. అనంతరం స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన స్వామిమలై ఎస్కే సురేష్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.